సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సినిమా విడుదలై 17 రోజులు గడుస్తున్నప్పటికీ థియేటర్స్ లో మహేష్ బాబు జోరు మామూలుగా లేదు. గుంటూరు కారం మొత్తం షేర్ 135 కోట్లకు పైగానే, ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్, తెలుగు భాషా ప్రాంతీయ చిత్రాలలో ఆల్ టైమ్ గ్రాసర్ సాధించిన చిత్రాల్లో గుంటూరు కారం ఒకటిగా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ విజయాన్ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కనీ విని ఎరుగని రీతిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో రమణగాడు పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసింది. మహేష్ పరిశ్రమలో 25 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్న ఈ తరుణంలో గుంటూరు కారం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సందర్భంగా సూపర్ స్టార్ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోని 25 సెంటర్లలో స్పెషల్ షోలతో సంబరాలు చేసుకున్నారు. హౌస్ఫుల్ గా రన్ అయిన ఈ షోలకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. గుంటూరు కారం మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొడుతూ సుదర్శన్ 35mm లో అత్యంత వేగవంతమైన 1 కోటి రూపాయల గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. మహేష్ బాబు సినిమా కేవలం ఈ ఒక్క థియేటర్లో 1 కోటి రూపాయలు సాధించడం ఇది 7వ సారి. గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు, ఒక కల్చరల్ ఫినామిన్ గా నిలిచింది. విమర్శకుల రివ్యూలతో నిమిత్తం లేకుండా మహేష్ బాబు స్టార్డమ్ ప్రేక్షకుల ఆదరణతో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.